విశాఖ పరిపాలన రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతం వచ్చేసింది. వైసీపీకి మూల స్తంభాలు అనదగ్గ ముగ్గురు పెద్దల్లోని వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్ర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నంలో పర్యటన చేస్తూ రాజధాని అంశాన్ని బయటపెట్టేశారు. ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డి తరచూ విశాఖలో పర్యటించడం కూడా ఇదే అంశాన్ని సూచిస్తోంది. తాజా పర్యటనలో విశాఖలో రాజధాని పెట్టడం ఖాయమని, బహుశా ఉగాది ముందు కానీ ఉగాది తర్వాత కానీ ఉంటుందని వివరించారు. దానికన్నా ముందే వద్దో తప్పకుండా వచ్చేదానికి మా ప్రయత్నం దాని మీదే ఉన్నాం. న్యాయపరమైన ఇబ్బందులన్నీ తొలగించుకున్నాక తప్పకుండా పరిపాలనా రాజధానిగా వైజాగ్ నుంచి ప్రారంభించే కార్యక్రమం ఎంత త్వరగా వీలైతే త్వరగా జరుగుతుంది. అందులో అనుమానం ఏం లేదు. ఇక్కడ అందరూ ప్రజల అభీష్టం మేరకే జరుగుతుంది. ఓకే, చూద్దామమ్మా. ఉగాది అంతకుముందు ఉత్తరాంధ్రలో సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. విశాఖలో రాజధాని పెట్టడం ఖాయమని సంకేతం ఇచ్చేశారు. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయం తరలి వస్తుందన్న సంకేతం ఇచ్చారు. ఇప్పటికే రిషికొండ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ను సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక్కడే సీఎం క్యాంపు కార్యాలయం రెడీ అవుతోందని చెబుతున్నారు. అందుకు తగినట్లుగా గట్టి భద్రత మధ్య నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన మంత్రి, సీఎంకు సన్నిహితుడైన గుడివాడ అమర్నాథ్ కూడా ఇటీవల మనసులో మాటలు బయటపెట్టేశారు. త్వరలోనే విశాఖపట్నం రాజధాని ఏర్పడుతుందని వెల్లడించారు. One or two decades, we'll be in the top five destinations of IT in the country. That we can promise to the people of Andhra Pradesh. That workforce we have in the state of Andhra Pradesh, that environment we have, we'll create that ecosystem. We'll give whatever the IT companies want from the government. We'll support that. We have associations like ITAC and the companies, where the companies wanted to come down to tier 2 or tier 3 cities. So Visakhapatnam, which is the ninth richest city in the country, which has that potential, where Visakhapatnam is going to become the capital city of Andhra Pradesh in just 2 months from now. In the next 2 months from this date, Visakhapatnam is not only the ninth richest city in the వైసీపీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు నేతలు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. మరోవైపు రాజధాని వ్యవహారాల్లో స్పష్టత తెస్తున్నారని అర్థమవుతుంది. మొత్తానికి రాజధాని అంశం ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్గా మారింది.